ఇవాళ ప్రధానంగా ఒక 5 అంశాల మీద కార్యాచరణ అనుకున్నాం. ఒక విషయంపైన తీర్మానాన్ని కూడా రూపొందించుకున్నాం. మేము అనుకున్నది ఏంటంటే, ఖచ్చితంగా భూసేకరణ బిల్లు, ప్రభుత్వం తెస్తున్నటువంటి భూసేకరణ బిల్లు 2013 చట్టం యొక్క స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది. కాబట్టి ఈ భూసేకరణ బిల్లు ప్రతిపాదనను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. నిర్వాసితుల హక్కుల పరిరక్షణ కోసము 29 నాడు, ఈ నెల 29 నాడు మేము హైదరాబాదులో ఒక ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయదలిచినాం. ఇది మా మొట్టమొదటి నిర్ణయం. రెండవది, విద్యా సంస్థల పరిరక్షణ కోసం కార్యాచరణ తీసుకోవాలని కూడా అనుకున్నాం. ఆ కార్యాచరణ జనవరిలో ఉంటుంది. జనవరిలో విద్యా పరిరక్షణతో పాటు ఉద్యోగ ఉపాధి అవసరాలపైన ఫిబ్రవరిలో హైదరాబాదులో ఒక ర్యాలీ ధర్నా నిర్వహించాలని కూడా అనుకున్నాం. కాబట్టి జనవరి మాసం అంతా విద్యా పరిరక్షణ, తర్వాత ఉద్యోగ ఉపాధి పరిరక్షణ కోసమని చెప్పి మా యాత్రా కార్యక్రమాలు ఉంటాయి. ఒకవైపు విద్యారంగ సమస్యలపైన అధ్యయనము, మరొక వైపు ఉద్యోగ ఉపాధి రంగ సమస్యలను తెలుసుకుంటూ ఆ ఉద్యోగ ఉపాధి సాధనకై హైదరాబాదులో ర్యాలీకి సమీకరించే ప్రయత్నం చేస్తాం. హైదరాబాదులో ర్యాలీ ఫిబ్రవరి మాసంలో మేము నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నాం. అదేవిధంగా మార్చి మాసంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ ఆ 2 ప్రాజెక్టుల యొక్క అమలును క్షేత్రస్థాయిలో తిరిగి పరిశీలించి దానిపైన కూడా ఒక నివేదిక తీసుకొస్తాం. ఏప్రిల్ మాసంలో వృత్తులు, సూక్ష్మ పరిశ్రమలు, చిన్న పరిశ్రమలపైన సదస్సు జరుగుతుంది. ఇది ఏప్రిల్ మాసంలో జరగబోతున్నది. మేము ఇవాళ తెలంగాణలోని వివిధ వర్గాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై చర్చించి తీర్మానం చేసినాం. ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటు విశ్వవిద్యాలయాల బిల్లును ఆమోదించకూడదని, తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వ రంగ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలని, నిరుద్యోగులైన యువకులు ఏర్పాటు చేసుకున్నటువంటి చిన్న స్కూళ్లను, కాలేజీలను పరిరక్షించడానికి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. అదే కాకుండా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామనే నిర్ణయం తీసుకొని ఇప్పటి వరకు దానిపై కార్యాచరణ రానేలేదు. 3 క్లాస్ 3 క్లాస్ 4 ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయటానికి వెంటనే ప్రభుత్వం కార్యాచరణతో రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మేము కోరేది ఏంటంటే, ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు వాళ్లకు పిఆర్సి బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న పిఆర్సి బకాయిలను వెంటనే చెల్లించాలని, అదేవిధంగా వెంటనే హెల్త్ కార్డులు కూడా మంజూరు చేయాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. తర్వాత కొంతమంది ఉద్యోగులకు 2004 తర్వాత చేరినటువంటి వాళ్ళకి పాత పెన్షన్ విధానమే కొనసాగుతున్నది. కొత్త పెన్షన్ విధానాన్ని తీసుకొచ్చిండ్రు. ఈ కొత్త పెన్షన్ విధానం అనేది న్యాయాన్ని చేకూర్చదు. కాబట్టి ఆ కొత్త పెన్షన్ విధానం స్థానంలో పాత పెన్షన్ విధానాన్ని తీసుకురావాలని కూడా కోరుతున్నాం. రైతులకు రుణమాఫీని ఏకకాలంలో చేయాలని, తర్వాత వాళ్ళందరికీ కూడా ఇవాళ ధాన్యాలు ఎక్కడ కూడా కొనకుండా పేరుకొని పోయి ఉన్నాయి మార్కెట్లలో, ఆ ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం పూనుకోవాలని, తర్వాత ఒక వ్యవసాయ విధానాన్ని తీసుకొని రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఆదివాసులకు హరితహారం పేరుతో చట్టబద్ధంగా దక్కిన భూములను కూడా లాక్కుంటున్నారు. వ్యవసాయ ఈ పెసా చట్టము, అటవీ హక్కుల చట్టం ప్రకారం ఆదివాసులకు సంక్రమించిన భూములకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని, వాటిని వాపసు ఇవ్వాలని చెప్పి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. మహిళల సాధికారత కోసం హింసను తగ్గించటానికి, తర్వాత అసంఘటిత రంగంలో పేద వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి మహిళలకు హక్కుల రక్షణ కోసం వాళ్లకు ప్రత్యేకమైన కార్యాచరణను ప్రకటించాలని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రభుత్వంలో కూడా వారికి ప్రాతినిధ్యం ఉండాలి, క్యాబినెట్లో కూడా వారికి ప్రాతినిధ్యం ఉండాలని వాళ్ళ ఈ సభ నుంచి మేము అడుగుతున్నాం. ఇవన్నీ కూడా ఇవాళ మేము ప్రత్యేకంగా తయారు చేసుకున్నాం. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ తీసుకున్న ఒక కీలకమైన తీర్మానం ఏంటంటే, రాజకీయాల్లో అవినీతి అనేది విపరీతంగా, దాన్ని తొలగించటము, ఒక విలువలతో కూడిన రాజకీయాలను పెంపొందించటం అనేది తెలంగాణ ఉద్యమ కర్తవ్యంగా ఉంది. అప్పుడు మనం అనుకున్నాం,
ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన ఈ రాజకీయ నాయకులు కేవలం సంపన్నులకే తప్ప ప్రజలకు పట్టించుకోవటం లేదని చెప్పి అనుకున్నాం. అట్లాంటి నేపథ్యంలో తెలంగాణ ఏర్పడితే విలువలతో కూడిన రాజకీయాలు, ప్రజలందరినీ సమస్యలను పరిష్కరించగల రాజకీయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి ఆశించినాం. కానీ ఇవాళకి కూడా నిజానికి న్యాయసమ్మతంగా ప్రజలందరికీ ఒక భాగస్వామ్యాన్ని కల్పించగల ఒక జవాబుదారీతనంతో కూడినటువంటి రాజకీయ ఒక విలు రాజకీయాలు రావటం లేదు. అందుకని మేము ఖచ్చితంగా రాజకీయాల్లో విలువలను పాటించాలని కోరుతున్నాం. అందులో మూడు ముఖ్యంగా మేము ఇవాళ డిమాండ్స్ పెడుతున్నాం. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసిందే. ఇవాళ స్పీకర్ గారి మీద బాధ్యత ఉంది, చట్టాన్ని అమలు చేయాలి. నిజంగా ఆ హోదాకు ఉండేటువంటి గౌరవ ప్రతిపత్తుల్ని ఇనుమడింపజేయాలని చెప్పి కోరుతున్నాం. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కఠినంగా అమలు చేసి ఆ స్పీకర్ గారు ఆ స్పీకర్ హోదాను ఇనుమడింపజేయాలని చెప్పి మేము కోరుతున్నాం. రెండవది కూడా చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఇవాళ అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో కూడా సిటిజన్స్ చార్టర్ ఆఫ్ రైట్స్ను పాటించాలి. అంటే ప్రజలకు పనులు న్యాయం పొందటానికి, పనులు చేయించుకోవటానికి వీలుగా హక్కులను ప్రకటించి వాటిని చట్టబద్ధం చేసి వాటిని అమలు చేయాలని కూడా కోరుతున్నాం. ఇప్పుడున్నటువంటి లోకాయుక్త వ్యవస్థను పెంపొందించి, కర్ణాటకలో ఉంది మంచి ఒక పద్ధతి, ఆ పద్ధతిలో దీన్ని పెంపొందించి రాజకీయ నాయకులను కూడా లోకాయుక్త పరిధిలోకి తేవాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ విషయాలను కూడా మేము రెగ్యులర్గా ప్రచారం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాం. జోనల్ వ్యవస్థను ఏకపక్షంగా రద్దు చేయటం మంచిది కాదు, దాని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఉద్యోగ నిరుద్యోగులపై అది చాలా తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి నిపుణులతో కూడినటువంటి కమిటీని వేసి ఆ కమిటీ నేపథ్యంలో ఖచ్చితంగా ఆ కమిటీ ఇచ్చిన సూచనల మేరకి ఈ జోనల్ వ్యవస్థని దాన్ని పునర్వ్యవస్థీకరించాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఇవాళ అదేవిధంగా స్థానిక పరిశ్రమలు వస్తున్నాయి అంటున్నారు, కానీ స్థానిక పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు అనేవి లేవు. ఈ రిజర్వేషన్లు కల్పించే ప్రయత్నం చేయాలని, నిరుద్యోగ సమస్యను పరిష్కరించే లక్ష్యంతో ఆర్థిక విధానాలను రూపొందించాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.